అటవీ ప్రాంతాలను టార్గెట్ చేసుకుని ఎర్రచందనం స్మగ్లర్లు పేట్రేగిపోతున్నారు. దొంగదారులను ఎంచుకుని ఎర్రచందనం దొంగలను అక్రమంగా రవాణా చేస్తూ అక్రమాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కుతున్నారు. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా కోసం సిద్ధంగా ఉంచిన 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దొంగలను చిత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎర్రచందనం అక్రమ రవాణా దాడుల్లో 7 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. చిత్తూరు పోలీస్ మైదానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను, వారి నుండి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దొంగలను మీడియాకు చూపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శాంతిల్ కుమార్ మాట్లాడుతూ, ఎర్రచందనం అక్రమ రవాణాపై అందిన సమాచారం మేరకు చిత్తూరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ నెల 30వ తేదీన గుడిపాల ఎస్ఐ ప్రసాద్ సిబ్బందితో గొల్లమడుగు చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఈ మేరకు అతివేగంగా వెళుతున్న టాటా కారును అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 6 ఎర్రచందనం దొంగలతో పాటు 7 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. వారిని విచారణ చేయడంతో ఎర్రచందనం పెద్ద ఎత్తున డంప్ బయటపడిందన్నారు. కాంచీపురం జిల్లాలో ఉన్న ఒక గోడౌన్లో మనకు వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేసి చాలా భారీ ఎత్తులో రెడ్ సెండర్ లాగ్స్ పట్టుకోవడం జరిగింది. ఇట్స్ ఆల్మోస్ట్ 359 లాగ్స్ అరౌండ్ వెయిట్ మనం చూసేటప్పుడు అబౌట్ 12 టన్స్ వరకు ఉంటుంది. టోటల్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ రికవర్ కూడా చూసేటప్పుడు అరౌండ్ 10 క్రోర్ వరకు ఉన్న ఈ రెడ్ సెండర్ లాగ్స్ అనేది మేము పట్టుకోవడం జరిగింది. ఇది ఈ మధ్యలో ఇట్స్ ది లార్జెస్ట్ సింగిల్ క్యాచ్ ఇన్ రీసెంట్ టైమ్. ఇది ఎలా జరిగిందంటే, నిన్న ఈవినింగ్ గుడిపాల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అనుమానాస్పదంగా మూవ్ చేస్తున్న ఒక వెహికల్ని ఆపి వెహికల్ చెకింగ్ చేసినప్పుడు ఒక 7 ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు దగ్గర నుంచి ఒక 6 రెడ్ సెండర్ లాగ్స్ కూడా మనం పట్టుకోవడం జరిగింది. వెహికల్ కూడా సీజ్ చేసాము. వాళ్ళని తరోగా ఇంట్రాగేట్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ కాంచీపురం డిస్టిక్ తమిళనాడులో శ్రీపెరుంబుదూర్ దగ్గర ఒక షేబీ జాయ్ రీక్రియేషన్ సెంటర్ వలర్పురం అనే ఆ చోట్ల ఉన్న ఒక గోడౌన్లో ఇంకా కూడా చాలా పెద్ద ఎత్తున రెచ్చెండర్ లాక్స్ ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. సో అక్కడ ఇమ్మీడియట్గా మన టీం ఒకటి డిస్పాచ్ చేస్తాము. సో లోకల్ పోలీస్ హెల్ప్తో గోడౌన్ని వచ్చేసి ఓపెన్ చేసి చూసినప్పుడు అక్కడ 359 రెడ్ సెండర్ లాగ్స్ని వచ్చేసి అక్కడ పట్టుకోవడం జరిగింది. సో దాని మీద ఇప్పుడు మేము దర్యాప్తు కూడా మొదలు పెట్టడం జరిగింది. సో ఈరోజు 7 మెంబర్స్ ముత్తాయిలు అలాంగ్ విత్ ఈ రెడ్ సెండర్ లాగ్స్ ఇంకా దాంతోపాటు 4 వెహికల్స్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు కూడా చూసేటప్పుడు కొన్ని వెయింగ్ మెషిన్లు, తర్వాత ఈ ఎలక్ట్రికల్ సా ఇలాంటివి కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఈ కేసు వచ్చేసి ఇన్వెస్టిగేషన్ చాలా వరకు మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో మనకి దొరికిన ముద్దాయిలు చూస్తే ఇట్ ఈస్ ఓన్లీ స్మాల్ చైన్ లింక్లో ఒక చిన్న పార్ట్ మాత్రమే ఇది. ఇంకా కూడా మేము ఈ లింకేజెస్ అంతా కూడా ఎస్టాబ్లిష్ చేసి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా దర్యాప్తు అంతా కూడా చేస్తున్నాము. చాలామంది అవుట్స్టాండింగ్ ముద్దాయిలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా త్వరగా పట్టుకోవడానికి మేము ప్రయత్నాలంతా కూడా చేస్తున్నాము. ఈరోజు ఇంత మంచి గుడ్ వర్క్ చేసిన